ఒక్క ఒక్క నిమిషం అండి, ఏమంటారు? గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఒక బిల్ ఫైల్ అయినప్పుడు హియరింగ్కి వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి ఈ వలస కూలీలకు సంబంధించి 22,567 రిలీఫ్ క్యాంప్స్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నాయి. అఫీషియల్గా సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో చెప్పిన 22,567 రిలీఫ్ క్యాంపులు ఉన్నాయి సాయి గారు. ప్రైవేట్గా ఎన్జిఓలు కానివ్వండి, లేదా ఇతరత్ర సంఘాలు ముందుకొచ్చి నడుపుతున్నటువంటి క్యాంపులు 3,909 క్యాంపులు ఉన్నాయండి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి అఫీషియల్గా ఆన్ రికార్డుగా ప్రభుత్వానికి ఇంటిమేట్ చేసి ఏ క్యాంపులో ఎంతమంది ఉన్నారు, ఎక్కడికి ఎంత ఫుడ్ గ్రైన్స్ అవసరమవుతున్నాయి అనేది స్టాటిస్టిక్స్తో సహా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే పానిక్ అవ్వడంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రజలు కూడా మనం విజ్ఞప్తి చేయాలి, ఇది సాధ్యమైన తొందరగా తగ్గిపోతుంది, ఇది తగ్గాలంటే మనం క్యాంపులో సేఫ్గా ఉండాలి, ఉన్న చోట సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి, సాధ్యమైనంత వరకు దూరం ఉండి, మనకు సరిపోయేంత ఆహారం వస్తలేదు, ఇంట్లో తిన్నట్టు వేడికి వస్తలేదు, 4 కూరలు వస్తలేవు, రకరకాల అవస్థలు ఉన్నాయి సాయి గారు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి ఇది ఇతరులకు సోకకుండా క్యాంపులో మీరు ఇంకొక 10 రోజులు క్షేమంగా ఉండి, మీకు ఏం కాలేదు, ఊర్లో మీ కుటుంబానికి ఏం కాలేదంటే మీరు ఇద్దరు కలుసుకోవడానికి ఇబ్బంది ఉండదు అనేది కొంత ఎడ్యుకేట్ చేసేందుకు అందరూ ప్రయత్నం చేస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఆర్గనైజేషన్స్, ట్రేడ్ యూనియన్స్, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులు, వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా. ఎక్కడో ఊరన్న తర్వాత రకరకాల చెడ్డ లక్షణాలు ఉన్నారు కాబట్టి 10 మంది చెడిపోయే వాళ్ళు చెడగొడుతున్నారు వ్యవస్థని. అంతేగాని ఎవరి ఒక్కరు వల్లనో ఇది నష్టం కావట్లేదు, మెజారిటీ ప్రజలకి ఒక సెన్స్ వచ్చింది, ఒక జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వీ విల్ ట్రై హార్డ్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్టర్ ద కోవిడ్ ఈజ్ కంప్లీటెడ్. రైట్.